హే ఎవ్రీవన్, నేను మీ హర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష వండర్లాస్ట్. ఈ వీడియోలో నేను పళని మురుగన్ టెంపుల్ గురించి చెప్తాను. పళని మురుగన్ టెంపుల్ పళనిలో ఉంటుంది. పళని వచ్చి తమిళనాడులోని దిండిగల్ డిస్టిక్లో ఉంటుందన్నమాట. ఈ టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఇది ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరు క్షేత్రాల్లో ఒకటన్నమాట. ఈ టెంపుల్ని 7వ శతాబ్దంలో చమన్ పెరుమాళ్ అని ఆయన విల్ చేశాడు. ఆయన ఒక రాజు, ఆయన విల్ చేశాడు అనమాట. దాని తర్వాత దీనిని పాండ్యరాజులు కొంచెం కొంచెంగా అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మనం పళనికి ఎలా రీచ్ అవ్వాలి అన్నది చూద్దాం. పళనికి మనం ట్రైన్లో అయితే ఇద్దరు చెన్నై కన్నా వెళ్ళాలి, లేదంటే కోయంబత్తూరు అన్నా వెళ్ళాలన్నమాట. చెన్నై నుండి అయితే ప్రతిరోజు రాత్రి 9:45కి డైరెక్ట్ పళని ట్రైన్ ఉంది. అదే కోయంబత్తూరుకి అయితే కోయంబత్తూరు రీచ్ అయ్యాక కోయంబత్తూరు నుంచి ఉక్కాడం బస్ స్టాప్కి వెళ్తే అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. కోయంబత్తూర్ టు పళని అనేది 100 కిలోమీటర్స్ అనమాట. ఫ్లైట్ కూడా ఉంది, బట్ ఫ్లైట్ అయితే ఫస్ట్ మనం మదురై రీచ్ అవ్వాలి, అండ్ దెన్ మదురై నుంచి మళ్ళీ బస్సులోనే వెళ్ళాలన్నమాట పళనికి కూడా. సో నేనైతే ఇప్పుడు కోయంబత్తూరు రీచ్ అయ్యి కోయంబత్తూరు నుంచి పళనికి బస్సులో అయితే వెళ్తున్నాను. సో నేను ఉక్కాడం బస్ స్టాప్కి అయితే వచ్చానమాట. ఇక్కడ ఇది పళని బస్సు, ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. నేనైతే పళని రీచ్ అయిపోయాను అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా కొండ పైన, అదే టెంపుల్. సో ఇప్పుడైతే ఇది ఇక్కడ వచ్చి బస్ స్టాండ్ అనమాట అక్కడ అది. సో బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి 1.5 కిలోమీటర్స్. యాక్చువల్గా టెంపుల్కి 3 వేస్ ఉన్నాయన్నమాట. ఒకటి స్టెప్స్, ఇంకొకటి వచ్చి రోప్వే, అండ్ ఇంకొకటి వచ్చి వించ్ ట్రైన్ అనమాట. వించ్ ట్రైన్. సో కింద నుంచి పైకి ఆ వించ్ ట్రైన్ అనేది రోప్వే అనేది టెంపుల్ కనిపిస్తుంది కదా, టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ స్టెప్స్ పైన ఎక్కేసి వచ్చేటప్పుడు వించ్ ట్రైన్లో వద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే ఫుల్ క్యూ ఉంటుంది అనమాట వించ్ ట్రైన్కి. ప్రస్తుతానికి రోప్వేకి కానీ వించ్ ట్రైన్కి ఫుల్ క్యూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే స్టెప్స్ మీద ఎక్కేసి వద్దామని అనుకుంటున్నాను. బస్ స్టాప్ నుంచి కొండ దగ్గరికి ఆ స్టెప్స్ దగ్గరికి వెళ్ళేదానికి ఇలా గుర్రాలు కూడా ఉన్నాయి, ఆటోలే కాకుండా. ఆటో వాళ్ళు అయితే 100 అడుగుతున్నారు, బట్ ఇట్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంది. సో అవసరం లేదు, నా తెలిసి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ అనిపిస్తుంది కదా అదే టెంపుల్ అయితే. సో అక్కడ అక్కడే స్టెప్స్ కూడా అక్కడే అనమాట. ఇక్కడ స్టేయింగ్ అరౌండ్ 1000 ఉంటుంది, అండ్ టెంపుల్వి కూడా ఉన్నాయన్నమాట టెంపుల్వి. సో ఆ టెంపుల్ హౌసెస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. సో దీని పక్కననే ఒక సందు ఉంటుంది, ఆ సందులో వెళ్తే ఫస్ట్ రైట్లో వెళ్తే స్టెప్స్ అన్నమాట. నేనైతే కొద్దిసేపు ఆ ఎలిఫెంట్ దగ్గర ఉండి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట. సో ఇట్ సైడ్ అట్ సైడ్ అంతా షాపింగ్సే, ఇన్ కేస్ ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట. సో ఇదే లైన్లో లాస్ట్ వరకు వెళ్తే ఇంకా స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. సో నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అందుకని చెప్పేసి స్టెప్స్ దగ్గరికి వెళ్తామని. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆర్చ్, ఇదే అనమాట స్టెప్స్కి అయితే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచే మనం స్టెప్స్ అయితే స్టార్ట్ అవ్వాలి పైకి ఎక్కేదానికి. సార్ జనం చూడండి ఎంతమంది ఫుల్ అనమాట జనం, అయితే చాలామంది అయితే జనం ఉన్నారు. సో దర్శనానికి ఎంత టైం పడుతుంది అనేది తెలియదు, పైకి వెళ్ళి చూడాలి. ఇంకా ఇది సుబ్రహ్మణ్యం స్వామి యొక్క వాహనం నెమలి, స్టార్టింగ్లోనే ఉంటుంది. నేనైతే స్టెప్స్ ఎక్కడ స్టార్ట్ చేశా. సో అరౌండ్ 600 స్టెప్స్ ఉన్నాయి. సో 1 అవర్లో ఎక్కేయచ్చు చూడండి, ఈజీగానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఊరికి పళని అని పేరు ఎందుకు వచ్చింది అంటే శివపార్వతులు ఇద్దరు వచ్చి వాళ్ళ ఇద్దరు కుమారులైన వినాయక స్వామిని సుబ్రహ్మణ్యం స్వామిని పిలిచి విజ్ఞానాలకి అధిపతిని చేయాలని చెప్పేసి అనుకుంటారు అన్నమాట, దాంట్లో ఎవరినైనా ఒక్కరిని చేయాలని. సో వాళ్ళకి ఏం చెప్తారంటే ఈ లోకంలో ఉన్న అన్ని పుణ్యనదుల్లో ఎవరైతే ముందుగా స్నానం చేసి
తిరిగి వస్తారో వాళ్ళనైతే విజ్ఞానాలకి అధిపతి చేస్తామని చెప్పేసి చెప్పుంటారు అనమాట. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తన నెమలి వాహనం వేసుకొని వెళ్తాడు. అప్పుడు వినాయక స్వామి ఏం చేస్తాడంటే శివపార్వతుల చుట్టూ, కైలాసంలో ఉన్న శివపార్వతుల చుట్టూ 3 రౌండ్లు తిరుగుతాడు అనమాట. ఎందుకంటే అట్లా తిరిగితే లోకంలో ఉన్న అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసి వచ్చినట్లు. సో అందుకని చెప్పేసి వాళ్ళిద్దరు చుట్టూ 3 రౌండ్లు తిరుగుతాడు. ఇలా వినాయక స్వామి విజ్ఞానాలకి అధిపతి అయ్యాడు. దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే ఏ నది దగ్గరికి వెళ్ళినా ఆల్రెడీ వినాయకుడు వచ్చి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. దాంతో సుబ్రహ్మణ్య స్వామి అలిగేసి కైలాసం నుండి ఈ కొండ మీదకి అయితే వచ్చేసాడు అనమాట. అప్పుడు శివుడు వచ్చి ఈ కొండపైకి, నువ్వు సకల జ్ఞాన ఫలానివి అని చెప్పేసి అంటాడు అనమాట. అలా ఆ జ్ఞాన ఫలాని అనేది పళనిగా మారిపోయింది. నార్మల్గా మనకు ఏ టెంపుల్లో అయినా దేవుడు ఏదైనా లోహంతో కానీ, లేదంటే వుడ్తో కానీ, లేదంటే స్టోన్తో కానీ ఉంటాడు. కానీ ఈ టెంపుల్లో ఏంది అంటే నవపాషాణాలతో ఉంటాడనమాట. నవపాషాణాలు అంటే 9 రకాల విష పదార్థాలు అనమాట. సో ఇక్కడ ఉండే దేవుణ్ణి ఏమని పిలుస్తారంటే దండయుతపాణి అని పిలుస్తారనమాట. సో నేనైతే ఆల్మోస్ట్ అలా పైకైతే రీచ్ అయిపోయినాను. ఈ కొన్ని స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ కొన్ని స్టెప్స్ ఎక్కితే ఇంకా పైన టెంపుల్ అనమాట. సో నేనైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను అంతా ఎక్కేసి వచ్చే లోపల. ఇక్కడ నుంచి కొండ మీద నుంచి ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా పళని అనమాట. వ్యూ కూడా చాలా బాగుంది. రెస్ట్ తీసుకున్న తర్వాత నేనైతే ఇక వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పేసి కొంచెం స్టెప్స్ ఎక్కేసి పైకైతే రీచ్ అయ్యానమాట. మొత్తం చూడండి, జనం అయితే ఫుల్ ఉన్నారనమాట. ఇదే టెంపుల్, కొండ మీద ఉంటుంది మొత్తం టెంపుల్ అంతా. ఇక్కడ ఇంకోటి కూడా ఫేమస్ అండి, ఇక్కడ దేవుడి ప్రసాదం చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, అది 10 రూపీస్ వే అనమాట. ఇక్కడ చూడండి ఎంతమంది 10 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి పోతున్నారో. అందుకని చెప్పేసి నేనైతే 100 రూపీస్ టికెట్ దర్శనంకి వెళ్దామని చెప్పేసి వచ్చి క్యూలో అయితే నిలబడుకున్నాను అనమాట. ఇక్కడ కూడా అట్లానే ఉన్నారు జనం. నేనైతే టికెట్ తీసేసుకున్నా 100 రూపీస్ టికెట్. ఇంకా లైన్లోకి అయితే వెళ్ళాను. చూడండి ఇదంతా క్యూ అనమాట. యాక్చువల్గా దీంట్లో హాఫ్లో హాఫ్ కూడా ఉండదు నార్మల్ డేస్లో. మరి ఈరోజు ఎందుకో తెలియదు కానీ ఫుల్ అంటే ఫుల్ వచ్చారు. చాలా దూరం నిలబడుకునేసాను. దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఇట్లా కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టేశారనమాట. ఇది 100 రూపీస్ టికెట్, 10 రూపీస్ కాదు. ఫుల్ అంటే ఫుల్ జనం వచ్చేసారు మొత్తం. ఇంకా దీంట్లో అయితే కూర్చోబెట్టేశారు కంపార్ట్మెంట్లో ఒక 1/2 అవర్ పైన. క్యూలో 1-2 అవర్స్ పోయింది, ఇది 1/2 అవర్. నార్మల్ డేస్లో అయితే నీకు వితిన్ 1 or 2 అవర్స్లో అయిపోద్ది. సో నేనైతే మొత్తానికి 3 అవర్స్కి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాను అనమాట. ఇంకా నేను దర్శనం అయిపోగానే ప్రసాదం అయితే తీసుకుందామని వచ్చా. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇది ఫేమస్ అని చెప్పేసి, అందుకని చెప్పేసి ప్రసాదం తీసుకుందామని అయితే వచ్చి ప్రసాదం అయితే తీసేసుకున్నాను అనమాట. దాని తర్వాత అయితే వించి ట్రైన్లో కిందకి వెళ్దామని చెప్పేసి నేను వచ్చేటప్పుడు అనుకున్నా. కానీ ఇప్పుడు చూస్తే ఫుల్ అంటే ఫుల్ క్యూ ఉంది, దానికి మళ్ళీ 2 అవర్స్ వెయిటింగ్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే వించి ట్రైన్లో వెళ్ళలేదు, బై వాక్కే మళ్ళీ నడుచుకుంటా వెళ్ళిపోయినాను. మీకు ప్రసాదం బాటిల్ ఎట్లుంటుందో నేను చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ అందరూ చూసుంటారు, సో మళ్ళీ చూపిస్తున్నాను. ఇదే అనమాట ప్రసాదం బాటిల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హర్ష వండర్లస్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్స్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.